వామాక్ తో వామ్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఈజీగా తయారు చేయొచ్చు. ముందుగా వామ్ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, కరేపాకు, 2 కప్స్ రైస్, సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ పోయాలి ఫ్రెండ్స్. ముందుగా కరివేపాకు వేసుకొని అందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని కలపాలి. అలాగే సన్నగా తరిగి ఉంచుకున్న వామాకును కూడా, తరిగిన వామాకును కూడా అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. అటు ఇటు కలిపి జీలకర్ర వేసి అటు ఇటు కలపాలి. ఆవాలు కూడా వేసేయాలి. వేసి బాగా కలిపేలాగా అటు ఇటు కలపాలి. సాల్ట్ కూడా తగినంత, 2 కప్స్ రైస్కి 2 స్పూన్ల సాల్ట్ పడుతుంది ఫ్రెండ్స్. వేసి బాగా అట్టి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలా కలిసిన తర్వాత మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. మూత పెట్టి తీసిన తర్వాత మళ్ళీ గరిటె పెట్టి అటు ఇటు కలిపి వేగిందో లేదో చూడాలి. వేగింది చూసారా ఫ్రెండ్స్? వేగిన తర్వాత రైస్ని అందులో వేసేయాలి.
రైస్ ని ఫ్రెండ్స్ నేను ముందే ఉడకబెట్టి రెడీగా ఉంచుకున్నాను సో అలా చేస్తే మనకి ఈజీగా ప్రాసెస్ అంతా అయిపోతుంది ఇప్పుడు కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసి మొత్తం అంతా బాగా కలిసిలాగా చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ యమ్మీ 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 యమ్మీగా ఉంది పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి చూసారుగా వామాక్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది నా ఛానల్ గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ